Hi viewers, Bappana Satyanarayan Rao, alias Dr. B.S. Rao, Sri Chaitanya Education Institution's founder, chala manchi manishi. Nenu ETV Pradhuni chestunnappudu, oka roju pillalaku sambandhinchi manasikanga vaalla yokka mindset ela untundi, kaleejilalo environment ela undali, pillalu aatmahatyalu enduku chesukuntunnaru, ala undakunda undalante enti. వాళ్ళ కెరీర్ ఎలా వాళ్ళ జీవితం ఎలా వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫ్యామిలీ ఎలా ఉండదు సంబంధించి ఒకరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను ఈటీవీ ప్రద్యుమ్న. ఆ రోజు ఆయన వచ్చారు, డిస్కస్ చేస్తూ ఉన్నా. అయిపోయిన తర్వాత కాసేపు ఇంట్రాక్షన్ కూడా జరిగింది మా ఇద్దరి మధ్య. అప్పుడు నాకు అనిపించింది సొసైటీ మీద ఎంత ప్రేమ ఉంటే ఈయన చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాడు అని చెప్పేసి అటువంటి ఆయన పాప ఈరోజు కన్ను మూశారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఇంట్లో పాపం కాలు జారి వాష్రూమ్ దగ్గర పడ్డారు, బాత్రూమ్ దగ్గర. ట్రీట్మెంట్ పర్పస్ ఆసుపత్రి జాయిన్ చేశారు. కొద్ది నిమిషాల క్రితం పాపం ఇంకా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రైజ్ అవ్వడంతో కన్ను మూయడం జరిగింది హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో. ఆయనని ఈరోజు కాసేపట్లోనే మేబీ ఈ పాడు కూడా తీసుకెళ్ళి ఉండొచ్చు. విజయవాడ దగ్గర ఆయన స్వగ్రామం ఉంది, చిన్న పల్లెటూరు, అక్కడ తీసుకెళ్తున్నారు. రేపు అంచక్రియలు నిర్వహిస్తారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. వీళ్ళ జీవితం ఒకసారి పరిశీలిస్తే నిజంగా సొంత ఊరికి, సొంత రాష్ట్రానికి, సొంత దేశానికి ఏదైనా చేయాలన్న తపన, సమాజంలో ఏదైతే లోటు ఉందో ఆ లోటుని భర్తీ చేయాలన్న ఆలోచన, ఇవే సక్సెస్ ఫార్ములా చాలామందికి. డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు, డాక్టర్ ఝాన్సీ లక్ష్మీభాయ్ ఆయన యొక్క సతీమణి. ఆమె ఈయనకన్నా 4 సంవత్సరాలు చిన్న ఆమె వయసులో. ఇక బిఎస్ రావు గారికి సంబంధించి కావచ్చు, లక్ష్మీభాయ్ గారికి సంబంధించి కావచ్చు, చూసుకుంటున్నట్టయితే 1986లో వాళ్ళు ఇండియా వచ్చారు. అంతకుముందు 16 సంవత్సరాల పాటు ఇంగ్లాండ్లో, ఇరాన్లో ప్రముఖ వైద్యులుగా పనిచేశారు ఇద్దరు డాక్టర్లు. ఇండియా వచ్చాక చూస్తే ఏదో ఒక వెల్త్ కనిపిస్తూ ఉంది. ఆడపిల్లలకి చదువు విషయంలో సేఫ్టీ లేదు, 10వ తరగతి అయిన తర్వాత అసలు ఏం చేయాలి ఏంటి, అండ్ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇదే కదా ఏంటన్న. అప్పుడు 1986లో విజయవాడలో ఒక గర్ల్స్ కాలేజ్ స్టార్ట్ చేస్తారు, జూనియర్ కాలేజ్. 91 వరకు అలాగే ఉంది అదే. ఇక ఆ తర్వాత బాయ్స్ జూనియర్ కాలేజ్ కూడా స్టార్ట్ చేశారు. అలా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు చోట్లే కాకుండా కర్ణాటక అటు చూసుకుంటున్నట్టయితే ఢిల్లీ, చండీగఢ్, మధ్యప్రదేశ్, తర్వాత హిమాచల్ ప్రదేశ్, మరికొన్ని చోట్ల మొత్తం కలగలిపి వెళ్ళవి 321 కాలేజీలు, 322 టెక్నో స్కూల్స్, 107 CBSE స్కూల్స్ ఉన్నాయి. మొత్తం వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో 850,000 మంది చదువుకుంటూ ఉన్నారు. గ్రేట్ కదా. తర్వాత వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు సుష్మ అండ్ సీమ, వాళ్ళు బాధ్యతలు తీసుకొని ప్రజెంట్ అన్ని కూడా నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు బిఎస్ రావు గారు మరణించడం చాలా చాలా బాధాకరం. చాలామంది సరదాగా ఫన్నీగా మీమ్స్ చేస్తూ చైనా విద్యా సంస్థలు అంటూ ఉంటారు, చేయనగానే చైతన్య, నా అంటే నారాయణ అన్నట్టు. నిజమే, కార్పొరేట్ విద్యనప్పుడు చైతన్య నారాయణే. సరే, వాళ్ళ యొక్క టీచ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మార్కులు ఎలా వస్తాయి, ఇవన్నీ మనకందరూ తెలిసిందే. బట్ చైతన్యానికి సంబంధించి మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి 10,000 మంది డాక్టర్లు అయ్యారు. వీళ్ళు ఎంబీబీఎస్ కాలేజీలు కాదు, వీళ్ళవి గతంలో ఎంసెట్, ఇప్పుడు నీట్ కదా. ఇలా వీళ్ళందరూ చదువుకున్న పిల్లలు, కోచింగ్ తీసుకున్న పిల్లలు 10,000 మంది ఇప్పటివరకు డాక్టర్లు అయ్యారు. నిజం, ఇది ఒక రికార్డ్ అన్నట్టు. సో బిఎస్ రావు గారు మరణించడం చాలా చాలా బాధాకరం. ఆయన ఆత్మిక శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. గత కొద్ది రోజుల క్రితం వాష్రూమ్లో జారిపడ్డారు, ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది పాపం. ఈరోజు సడన్గా కార్డియక్ రిలేటెడ్ ఇష్యూస్ రైజ్ అయిపోయి పాపం కన్ను మేయటం జరిగింది. మీరు మ్యాక్సిమం గమనించండి, హెల్త్ మీద పడుతున్న ఈయన వయసు 70 సంవత్సరాలు, ఇన్ కేస్ 60-65 అప్పుడు కూడా కొంతమంది గమనిస్తామంటే ఈ వాష్రూమ్ దగ్గర బాత్రూమ్కి వెళ్ళిన సందర్భాల్లోనే ఏదో ఒక ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి. కాబట్టి కొంచెం వాళ్ళని జాగ్రత్త వాళ్ళని జాగ్రత్తగా ఉండమనండి, అండ్ వాళ్ళని ఒక్కంట కనిపెడతా ఉండండి.